కాక తిడుతున్నారు అని అంటే మీరు ఒకటి ఇక్కడ మీరందరూ ఆలోచించాల్సింది మీ రివ్యూ అనేది అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ రివ్యూయర్స్ రాసేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పోన్ రివ్యూయర్స్ రాసిన సినిమాలన్నీ ఆడకుండా పోతున్నాయంటే వీళ్ళు 100% రైట్ వీళ్ళు రాసిన తర్వాత కూడా అక్కడ సూపర్ డూపర్ హిట్ అయి కూర్చుంటున్నాయి సినిమాలు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని కాదు అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది నేను చెప్పేది ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకటి ఉంది కదా రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ సో కొత్త వాళ్ళతో చేసినప్పుడు కొత్త వాళ్ళం అయితే అప్పుడు వింటారు ఏమ్మా ఇది ఈ స్క్రిప్ట్ రివ్యూ వాళ్ళ గురించి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలని 2 ఇయర్స్ బ్యాక్ నేను మా డైరెక్టర్లు అందరికీ చెప్పిన మనము స్క్రిప్ట్ ఫైనల్ చేసేటప్పుడు ఒక్కసారి మీరు రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి స్క్రిప్ట్లు ఓకే చేసుకోండి కానీ మాకు అంత ఓపికలు ఉండవు కొత్త వాళ్ళైతే ఏంటి డెఫినెట్గా వాళ్ళు వింటారు అరే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒక మ్యాజిక్ జరిగితే తప్పు లేదు కదా ప్రయత్నం అక్కడ భయం ఉండదు కొత్త వాళ్ళతో సినిమా చేసేటప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు భయం ఉండదు మిడ్ రేంజ్ హీరోలు కానీ పెద్దవి కానీ ఎకానమిక్స్ పెరుగుతున్న కొద్దీ భయం పెరుగుతుంది సినిమా చూపించాలన్నా ఒక స్క్రిప్ట్ ఇవ్వాలన్నా ఒక పాట వినిపించాలన్నా అందరికీ భయం అమ్మడిల్లకి కాపీ కొట్టేస్తారేమో కొత్తగా భయం ఉండదు ఇప్పుడు కాపీ కొడితే మళ్ళీ రాస్తా అంటాడు రాజుగారు రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నా రివ్యూ చేయడం కాదు ఓహో రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రిప్ట్ ఎలా చూస్తారు సినిమా ఎలా చూస్తారు కాదమ్మా కాదు కాదు మీరు మీరు ఇప్పుడు 10 మంది పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇచ్చారనుకో మా టీం ఉందిగా టీం ఎందుకు ఓకే చేసిన దగ్గర తీసుకొస్తారు వాళ్ళకేదో నచ్చితే అలాగే అన్నీ తీసుకున్నప్పుడు ఏది రైట్ అల్టిమేట్ జడ్జిమెంట్ నేనే తీసుకుంటా అది ఇది రైట్ ఉంది ఇది రాంగ్ ఉంది ఓకే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు ఒకవేళ చూస్తే యూజ్ అవుతుందేమో మీ అందరికీ షాకింగ్ ఏంటంటే ఇవన్నీ కాదు ఫ్యూచర్లో ఏ వస్తుంది ఇంకో 3 ఇయర్సో 4 ఇయర్సో 5 ఇయర్సో మొత్తం మారిపోతుంది సో మనం ఇప్పటి నుంచి ఓహో ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ వెళ్ళడమే దాని తప్పు లేదని నా ఉద్దేశం దిలాజ్ గారు మీ డ్రీమ్ బాగానే ఉంది మీ ప్రాజెక్ట్ అంతా బాగుంది నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రమేష్ అన్నట్టు ఇంతకు ముందు హిందీ సినిమా ఉంటూనే భోజ్పురి లాంటి సినిమాలు వచ్చినాయి ఇక్కడ కూడా తెలుగు సినిమా ఉండే ఎవరొద్దని అట్లా ఎవరిని కానీ తెలంగాణ సినిమా రావడానికి మీరేమైనా కృషి చేస్తారా చేసే ఆలోచన ఏమైనా ఉన్నదా చేస్తే మంచిది కదా నేను ఇప్పుడు మళ్ళీ మీరు కాంట్రవర్షియల్లోకి తీసుకెళ్ళాను కానీ ఓన్లీ నాట్ ఓన్లీ తెలంగాణ ప్రొడ్యూసర్ నేను అదనట్లేదు మిమ్మల్ని నేను అదే యూనివర్సల్ ప్రొడ్యూసర్ నేను అదే చెప్తున్నా మరి మీరు క్లారిటీ ఇవ్వండి అంటున్నాను మిమ్మల్ని కాంట్రవర్సీ డిఫరెంట్ విషయం ఉన్న సినిమా బలగం తీశాను కదా మొన్నే కదా ఇంకేం మాట్లాడతాను దీంట్లో ఏమైనా తీస్తారా అంటున్నా 100% విషయం ఉన్నది అలా కాంటెంట్ వస్తే తీస్తాము బలగం వచ్చిన తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయి ఆడాయా నేను అట్లనట్లే సైమల్ టెన్నిస్ గా తెలంగాణ సినిమాని మనం లిఫ్ట్ చేస్తారా దీంట్లోనే తెలంగాణ సినిమా ఉంటది సైమల్ టెన్నిస్ గా స్పెషల్ గా తెలంగాణ సినిమా అంటూ ఉండదు రైట్ ఇందులోనే వచ్చే కథను బట్టి దీంట్లో కూడా ఉంటాయి తెలంగాణ 5 సినిమాల్లో ఎన్ని ఉండొచ్చు నాకు తెలియదు స్క్రిప్ట్ ని బట్టి సంవత్సరానికి 5 అన్నారు కదా ఎన్ని ఉండొచ్చు స్క్రిప్ట్ ని బట్టి అద్భుతమైన స్క్రిప్ట్ వచ్చింది అనుకో ఒకటి ఉంటాయి 2 ఉంటాయి స్క్రిప్ట్ లే రాలేదు అనుకో అద్భుతం అంటే ముందు మేము సాటిస్ఫై అవ్వాలి కదా బలగం నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి మీరు బలగం చూసిన తర్వాత మాట్లాడుతున్నారు దాని వెనుక ఎంత జర్నీ ఉంది మీకు తెలియదు కదా అది సార్ రాజుగారు మొన్నటి వరకు కొత్త వాళ్ళకి డిఆర్పి ప్రొడక్షన్ ఉందని చెప్పారు ఇప్పుడు దిల్రాజు డ్రీమ్స్ అని అంటున్నారు ఇప్పుడు డిఆర్పి ప్రొడక్షన్ ఇప్పుడు ఓన్లీ మిడిల్ సినిమాలకి పరిమితం అవుతుందా కొత్త సినిమాలు కూడా తీసుకుంటుందా కాదు కాదు అంటే ఇందాకే నేను చెప్పాను కదా ఇప్పుడు నాకు నా మ్యాన్ పవర్ అవసరం సో నేను వాళ్ళని అక్కడ వదిలేస్తే నాకు ఇక్కడ ఇప్పుడు చేయాల్సిన నా విజన్లో నాకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవైతే సరిపోదు మ్యాన్ పవర్ నాకు శిరీష్ గారు అన్సిత హర్షిత్ అందరు నా పక్కన ఉండాల్సిన టైం వచ్చింది ఇంకా నా విజన్ వేరులాగుంది 25-26 నుంచి సో ఇవాళ సినిమా చాలా పెద్దగా అయిపోయింది నేను ఆ పెద్ద సినిమాకు కూడా నేను రీచ్ అవ్వలేదు అనుకో నా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను ఆగిపోతాను నేను ఆగకూడదు నాకు ఒక విజన్ ఉంది ఆ సినిమాలు చేస్తూ ఇటు కంటిన్యూ అవుతూ అది వదిలిపెట్టద్దు నాకు చాలా కత్తి మీద సామాన్నట్టు ఇది కావాలి అది కావాలి ఆడా ఉంటా ఈడా ఉంటాలాగా రాజుగారు ఈ డ్రీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ వరకునా రీజనల్ అదర్ లాంగ్వేజ్లో ఆల్ లాంగ్వేజెస్ అంటే ఆల్ లాంగ్వేజెస్ కూడా నేను ఎలా డిజైన్ చేస్తున్నానంటే ఇప్పుడు మొన్న ఇప్పుడు గేమ్ చేంజర్కి తమిళనాడులో ఆదిత్యరామ్ గారితో అసోసియేట్ అయ్యాను ఆదిత్యరామ్ మన తెలుగు ఆయన ఆల్రెడీ తెలుగులో 4 సినిమాలు చేశాడు ఇప్పుడు తమిళనాడు నుంచి కూడా వచ్చాయనుకో నేను వెళ్ళి చెయ్యలేను
సో నాకు అక్కడ ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో అలా హిందీలో కూడా ఒక విజన్ ఉంది. ఇది హిందీలో కూడా మేము వెళ్ళి రెండు సినిమాలు అసోసియేట్గా సినిమాలు చేసాం, నెక్స్ట్ చేయాలి. అక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఎక్కడ అక్కడ నేను ఇక్కడే ఉంటూ ఎక్కడ ఎలా జరగాలనే ఒక విజన్తో వర్క్ చేస్తాం. ఆల్ ది బెస్ట్ రాజుగారు. రాజుగారు